చేసే ప్రయత్నం ఏదైతే ఉందో 5 రోజులతో ఒక ఆలోచన తీసుకురావటం మాత్రమే అమ్మా. ఇలా జీవించాలి అని చెప్పటానికి, అంటే ఇంత పెద్ద దేశము, ఇంత జనాభా, 25,000 మందికి నేను చేయగలుగుతాను ఈ 5 రోజుల్లో. కానీ మీ మాధ్యమం ద్వారా చూసే వాళ్ళు కొన్ని 100,000 మంది ఉంటారు. వాళ్ళ వాళ్ళ సొంత పొలాలు, భూముల నుండి నగరాలకు వచ్చేసి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తా భూమిని అనాదిలాగా వదిలేసి ఎవరూ లేనికుండా కృతజ్ఞతాభావాలు, ఎన్నాళ్ళు మళ్ళీ పెంచి పోషించింది ఆ భూమి, తాతలు, తాతల వాళ్ళ తాతలు, నాన్న, మనందరికీ అక్కడ పంటలు పండించి తిన్నాం. ఇప్పుడు రెక్కలు వచ్చేసినాక వదిలేసి కౌలుకి ఇచ్చేసాం దాన్ని. అలా ఎవరైతే వచ్చి మళ్ళీ ఇవి తింటానికి ఇష్టపడుతున్నారో, ఇది కాదు మార్పు అంటే. రుజువు చూపించడం వరకే నేను చేసే పని. వాళ్ళ పొలాలను మళ్ళీ తిరిగి గ్రామం వైపు వాళ్ళు పరిగెత్తాలి. అలా అన్ని నగరాలని వదిలిపెట్టమనట్లేదు. నగరంలో పని అయిపోయినాక చాలామంది ఇంకా ఉన్నారు. కొడుకులు చదువుల కోసం వచ్చారు, కొడుకులు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మనవాళ్ళు వచ్చేసారు, తాతకేం పని ఇంక ఇక్కడ కదా, ఖాళీ చేయాలి నగరాన్ని. అంటే ఇది మళ్ళీ ఏదైతే పోగొట్టుకున్నామో ఆఖరి తరం వాళ్ళ వాళ్ళు. ఇప్పుడు మనకైతే మీకైనా నాకైనా వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, రాబోయే వాళ్ళకి ఇంకా వీళ్ళెవరో తెలియదు కదా. ఆ సంస్కృతిని అంటే మళ్ళీ ఆ వ్యవసాయ విధానాన్ని మళ్ళీ చూపించడానికి తాత మళ్ళీ ఆ బాధ్యతలు తీసుకోవాలి. ఇప్పుడు మనం వీళ్ళందరికీ డబ్బులు సంపాదించడానికి చాలా కష్టపడుతున్నారు, సంపాదించిన వాళ్ళు కూడా ఇంకా సంపాదించాలని కష్టపడుతున్నారు. మనవాడికి డబ్బులు కాదు మనం ఇవ్వాల్సింది, సంస్కారాన్ని, సంస్కృతిని ఇవ్వాలి. డబ్బు వాడు సంపాదించుకుంటాడు, డబ్బు మీరు సంపాదించి పెడితే మనవాడికి, కానీ ఈ సంస్కృతి సంస్కారం ఎవరు నేర్పాలి కదా. అందుకని తాత పని ఇప్పుడు వెళ్ళి అక్కడ వ్యవసాయం మొదలు పెట్టాలి. ఇది నాతో ఎందుకు కాదు అంటే, ఎందుకు అవుతుంది ఉరివిళమా, 70 సంవత్సరాలు ఆవిడ వెళ్ళి వ్యవసాయం చేస్తుంది, మా పాలేకర్ గారి మాటలు విని. ఆవిడ మాత నిర్మలానంద ద్వారా ఆ రోజు శ్రమదానం చేయటానికి వచ్చారు ఆవిడ. ఇది ఎప్పుడు 12 ఏళ్ల క్రితం ఆవిడ వచ్చి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. అప్పటికే ఆవిడ నగరానికి వచ్చేసి దగ్గర 25 ఏళ్ళు అయిపోయింది. అలాంటిది ఇప్పుడు ఈ వయసులో, ఇప్పుడు నాకు తెలిసి ఆవిడకి 68 ఏళ్ళు ఎంత ఉంటాయి, గత 12 ఏళ్ళ నుంచి అచ్చంపేటలో ఉన్నారు ఆవిడ, చక్కగా పంటలు పండిస్తున్నారు. వయసుతో ఏమీ ఇది లేదమ్మా, నిమిత్తం లేదు, మనసే ఇదంతా. ఇది అలా మార్చుకోవాల్సిందే. కానీ ఆ 25,000 మందికి అయితే ఇంకో 25,000 మందికి నేను ఇవ్వగలుగుతాను. కానీ సమస్య పరిష్కారం అది కాదు. వాళ్ళ భూములు వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చేసి అధిక సంపాదన కోసం భూమిని ఎవరికో లీజులకి ఇచ్చేసి విషయాలు కుమ్మిస్తా నేను సేఫ్ జోన్లో ఉన్నాను అంటే అందరూ మునిగిపోతాం. అందుకనే మీరు తిరిగి గ్రామం వైపు అడుగులు వేయాలి. ఎవరితో ఒకరితో లెక్కలు చూడొద్దు. 10,000, 15,000 కౌలు వస్తుంది కదంటే వాళ్ళు 5,000 ఇచ్చినా సరే కాళ్ళకి నమస్కారం పెట్టి వాళ్ళతో చేయించుకోండి. మొదటి 2 సంవత్సరాలు పంట రాదని అపోహ ఉంది ఈ ఈ పద్ధతిలోకి మారితే. అంత లేదండి, 3 నెలలు మీకు భూమి మళ్ళీ మారుతుంది, గోవు అంత గొప్పది. అందుకనే వెయిట్ చేయాల్సిన పని లేదు. అది మొదలు పెట్టామనుకోండి, అది మళ్ళీ ఈయన చూసి ఇంకొకళ్ళు వస్తారు. ఇది ఆ నిర్ణయం తీసుకోవాలి. దీన్ని ఒక మేలు కొలుపుకోవడానికి ఈ కార్యక్రమం తప్ప, ఇది భూమి నుండి నేను రోజు నాకు అందించండి ఇవి అంటే ఇది నేరంతో సమానం. కరెక్ట్, నేరం. అది భూమి నన్ను వదిలిపెట్టి రావటం అనేది నేరం. ఇప్పుడు జనరల్గా అన్నం తింటే షుగర్కి మంచిది కాదు, అన్నం తినడం వల్లే షుగర్ అని అంటున్నాం కదా. కానీ ఇందులో లాస్ట్ టైం మీరు చెప్పిన వాటిల్లో పిల్లలు కనుక పుట్టిన పక్షంలో ఈ రకమైన బియ్యం పనికొస్తుంది అన్నారు, అలాగే షుగర్ కూడా పనికొచ్చే బియ్యం ఉందా అండి? నివారణి దాని పేరే నవారా అంటారు ఇక్కడ. దానికి పూర్వనామం మన రమణ దీక్షిత్ గారు ఉన్నారు కదా, దీని గురించి ఒకరోజు షాప్కి వచ్చారు అని చెప్తున్నారు. నివారణి దీని పేరు అంటే ఏ జబ్బైనా నివారిస్తుంది అని. ఇప్పుడు ఇవన్నీ కలిపి తలో 1-2 కిలోలు తీసుకెళ్ళి తలో 10 కిలోలు తీసుకుని కలిపి కూడా వండుకోవచ్చేమో. నేను అలా 72 రకాలు కలిపి తిన్నా. అంటే ఎలా జరిగిందంటే,
రైతులకి అందరికి ఇస్తాం కదమ్మా విత్తనాలు, ఇచ్చినప్పుడు అన్ని ఒక 2 కేజీలు 5 కేజీలు 10 కేజీలు మిగిలిపోతాయి. అవి మిల్లుకి తీసుకెళ్తే వాళ్ళు విడిగా ఆడలేరు. అసార్టెడ్ స్వీట్స్ తింటున్నాం కదా, అలాగే రైస్ ఎందుకు తినకూడదు అని చెప్పి అన్ని కలిపి. సో నైస్, ఇప్పుడు నాకు అదే ఐడియా వచ్చింది, ఇవన్నీ ఒకే గిన్నెలో చూస్తే అన్ని కలిపి తినొచ్చండి. దేని న్యూట్రిషన్ వాల్యూ దాంతే. ఇప్పుడు ఇది ఉందో చూసారా, ఇది మా పెళ్ళే సాంబా, సంతానం లేని వాళ్ళకి బాగా పనిచేస్తుంది. కులాకార్, ఇది పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, తర్వాత కన్సీవ్ అయిన తర్వాత అమ్మాయి తింటాయి, అవి చాలా ఉపయోగపడతాయి. ఈ మాటలన్నీ మేము చెప్పినవి కాదు, ఇవన్నీ ప్రయోగాలు మేము చేసినవి కాదు. ఎవరైతే రైతులు గ్రామాల్లో ఇప్పటికీ ఉన్నారో, మన 2 రాష్ట్రాలు తప్ప అక్కడ బతికుంది ఈ సంపద, తమిళనాడు, కేరళ, ఒరిస్సాలో ముఖ్యంగా ఇవి ఉన్నాయి. వాళ్ళు చెప్పిన విషయాలే మేము చెప్తున్నాం. అలా ఎవరికైతే ఇచ్చామో అదే జరిగింది. అలా అంటే మరి ఎందుకు ఇచ్చాడు ఇంత వైవిధ్యం గల పంటలు స్వామి? ఆకలి వేసినప్పుడు మనిషికి కడుపు నింపుకుంటాకైతే ఒక విత్తనాన్ని సృష్టించి వదిలిపెట్టచ్చుగా అంటే, మెడికల్ షాపులో ఎన్ని రకాల మందులు ఉంటాయి, అడగంగానే ఆయన అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసి ఇచ్చేస్తూ ఉంటాడు కదా. అలాగే దేవుడు కూడా వాటిలో అవసరం రాకుండా ఇన్ని వైవిధ్యమైన విత్తనాలు భారతదేశానికి మాత్రమే ఇచ్చాడు. కానీ వీటిలో మనం తొంగి చూడకుండానే జీవితాలను గడిపేశాం. ఏం విలువలు ఉన్నాయనేది అందుకని ఇప్పుడు తెలిసింది కాబట్టి, ఈ విత్తనాలు సంబంధించిన 365 రకాలు అక్కడ రేపు ప్రదర్శన ఉంటుంది. కావాల్సిన వాళ్ళకి మళ్ళీ విత్తనాలు కూడా ఇస్తాం రేపు వచ్చిన వాళ్ళకి. ఇది కాకుండా కూరగాయ విత్తనాల ప్యాకెట్లు కూడా ఆ రోజు దొరుకుతాయి. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా రైతులు వస్తున్నారు. ఇవన్నీ అందుబాటులో తీసుకొస్తాయి. ఇవన్నీ పోగొట్టుకున్నాం మనం 2 రాష్ట్రాల్లో. ఒక్క లోకల్ విత్తనం అనేది మన దగ్గర లేకుండా చేసుకున్నాం. అటు బియ్యాల విషయంలో, కూరగాయల విత్తనంలో, ఆకుకూరల విత్తనం అన్నింటిలో, మళ్ళీ పాలేకర్ గారి దయ వల్లను, సబర్మతి గారి దయ వల్ల మనం ఇన్ని కాపాడుకోగలిగాం 14 ఏళ్లలో. ఇప్పుడు మేము ఇన్నాళ్ళు చేసినప్పుడు కూడా రైతు సెమినార్స్ పెట్టాం. పాలేకర్ గారిని తీసుకొచ్చి తెలంగాణలో ఒక 5 కార్యక్రమాలు చేసి 25,000 మందికి ట్రైనింగ్ ఇచ్చా ఇన్నేళ్లలో. కానీ సామాన్య ప్రజలతో ఇప్పుడు నేను కనెక్ట్ కాలా. మీ ఇంటర్వ్యూ తర్వాత నాకు వీళ్ళు ఇంత సమస్య ఉందని తెలిసింది. అది నాకు అప్పటి నుంచి నాకు భయం నిద్ర రావట్లా, అసలు ఇంతమంది ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు భోజనశాలలో మా దగ్గర భోజనం చేస్తున్నారు, వచ్చి బియ్యం కొనుక్కుంటున్నారు. వాళ్ళందరిని అడిగితే 80% మంది వాళ్ళకి ఊర్లో పొలాలు ఉన్నాయి, కానీ చేయటానికి ఆసక్తి లేదు. ఇస్తే తీసుకుంటా సిద్ధంగా ఉన్నారు తినటానికి. ఇది అన్నాళ్ళు, అది కాదు కదా మార్పు రావటం అనేది. ఇది కాదు, వాళ్ళకున్న రిలీజ్ అయ్యి ఒక ఆవుని పెట్టుకుని, ఒక చెరువు తవ్వుకుని వ్యవసాయం మొదలు పెట్టాలి. దానికి మేము సమయం ఇస్తాం. ఇది మా జిల్లాలో మా గోదావరి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనుసంధానం చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైనా టెక్నికల్గా ఏమైనా ఇబ్బందులు అయితే అన్ని రకాలుగా మేము సమయం చేయటానికి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఉన్నాం. వాళ్ళు ఏ స్థాయిలో ఎక్కడ మొదలు పెట్టినా సరే, సో వాళ్ళ దగ్గర ఒక ల్యాండ్ ఉంటే చాలు, ఏదైనా సరే మీ దగ్గర నుంచి మీ సపోర్ట్ వాళ్ళకి దొరుకుతుంది. నీరు లేకపోయినా సరే తక్కువ నీరులో ఉన్న దాన్ని కూడా ఎలా చేయాలి కూడా చెప్తాం. నీటిని ఎలా దాచిపెట్టాలి కూడా చెప్తాం. వర్షపు నీళ్ళని ఎలా పట్టుకోవాలని చెప్తాం. 10% చెరువు ఎందుకు తవ్వాలి చెప్తాం. పొలంలో నీరు మనం ప్రాజెక్టులు కట్టకూడదమ్మా, అది చాలా ప్రమాదకరం. ఏంటంటే భారీ ప్రాజెక్టులు కడతాం, అన్ని చోట్ల ఆకాశం నుంచి నీరు వస్తుంది కదా చలికాలం, మన వేసవి మన వర్షాకాలంలో. ఆ నీళ్ళని దాచుకుంటానికి ఒక చెరువు ఉండాలి. ఇప్పుడు మనం ఒకరోజు గడుపుతున్నాం ఇంట్లో, పంపు నీళ్ళు వచ్చినప్పుడు ఒక బిందు 2 బిందులు పట్టుకుంటున్నాం కదా, దానికి ప్రణాళిక ఉంది కదా. 2 రోజులు నీళ్ళు రావన్న దానికి ఎన్ని కుటుంబాన్ని సభ్యులకి ఎంత నీళ్ళు కావాలో ప్లాన్ ఉంటుంది. మరి వ్యవసాయం చేయటానికి సంవత్సరం పాటు వరి చేనుకి కానీ పంట పొలాలకి కానీ నీళ్ళు కావాలన్నప్పుడు మనకి ఎందుకు ప్లాన్ లేదు? ఆ ప్లానే మన పొలంలో 10% చెరువు. ఇప్పుడు నాకు తెలంగాణలో, ఆంధ్రాలో 2 చోట్ల ఈ విధంగా నాకు 4 చెరువులు ఉన్నాయి. ఓకే, చెరువు అనేది నాకు అవసరం లేకపోయినా తీసుకున్నాను. ఇక్కడ తెలంగాణలో నాకు మధ్యలో వాగు ఉంది, తర్వాత బావి ఉంది, ప్లేస్ కూడా మీకు పెద్ద చెరువు ఉంది అక్కడ లోపల తీసుకున్నాను. అది చూపించాలి అందరికి, ఆదర్శంగా ఉండాలి కదా. అలాగే ఆంధ్రాలో కృష్ణా జిల్లాలో ఉన్న చోట మాగాడిలో కూడా చెరువు తవ్వుకున్నా. 3 చెరువులు తవ్వా. ఒకటేమో మేము బట్టలు వాడే నీళ్లు, స్నానాలకి కానీ సబ్బులు షాంపులు వాడాం. కుంగుడికాయ, నిమ్మకాయ వాడతాం. ఆ నీళ్ళని ఒక చెరువులో దాస్తాం. అవి వేసవిలో కూరగాయలకి సేద్యానికి వాడతాం. అంటే రీయూజ్ చేస్తాం వస్తువుని, పునర్వినియోగించాలి అది చేస్తాం. ఇంకొక చెరువు ఆవులకు ప్రత్యేకంగా వర్షం పడ్డ నీళ్ళని
పంట కాలం ద్వారా వచ్చే నీరని ఆ నీరని అక్కడ గోపాలకులకి ఎవరైతే సందర్శకులు వస్తారో వాళ్ళకి స్నానాలకి భోజనాలకి అలా రోజుకు 20 మంది వస్తారు. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ వచ్చినప్పుడు మాకు చేతులు కడుక్కోవడానికి హ్యాండ్ వాష్ ఇవ్వలా శనిపిండి ఇచ్చారు కడుక్కోవడా. దీనివల్ల ఆ నీరు భూమి ఏమి కలుషితం కాదు. అలా చెరువు తవ్వుకోవాలి, వర్షపు నీళ్ళని ఎండిపోకుండా ఏం చేయాలి, మనం దాచుకున్న నీళ్ళని ఇవన్నీ చెప్తాం. బోర్ ఎండిపోకుండా ఉండాలి, ఏం చేయాలి, ఎండిపోయిన బోర్లోకి నీళ్ళు ఏమి రావాలో కూడా చెప్తాం. ఎండిపోయింది బోరు, దాంట్లోకి నీళ్ళు ఎలా రావాలి, మళ్ళీ ఇవన్నీ చెప్పి వాళ్ళన్ని సమగ్రవంతంగా ఈ వ్యవసాయంలో దింపుతాం. స్థానికంగా విత్తనాలు కూడా మీకు అందిస్తాం, పంట ఎలా చేయాలో కూడా చూపిస్తాం. ఇవన్నీ విషయాలు రేపు అక్కడ 5 రోజులు జరుగుతాయి. రైట్. ఇప్పుడు సింహాచలం వైజాగ్లో మీరు 22 తారీఖు నుంచి 26 తారీఖు వరకు చేసే ఈ కార్యక్రమానికి ఇందాక మనం మాట అనుకున్నాం, లెటరే రాయాలా, కాల్స్ ఎలాగో అన్ని కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి అవకాశం లేదు, లెటరే రాయాలి. ఆ మాత్రం కూడా వాళ్ళు శ్రమ పెట్టి భావాన్ని వ్యక్తపరచకపోతే దీనివల్ల భాషలో ఉన్న ఒక అక్షరం కూడా మనకి బతుకుద్ది కదా, రాయటం కూడా తెలుసుద్ది కదా. ఇప్పుడు రాయట్లేదు ఎవరు, టైప్ చేస్తున్నారు, అది రాయటం అనేది పెట్టు. సో ఇప్పుడు ఆయన మీ దగ్గర నుంచి మెసేజ్ రావడం ఇంపార్టెంట్ కాదు, మీరు ఒక లెటర్ రాయడమే ఇంపార్టెంట్. మీ పొరపాటున అందకపోతే పరిస్థితి ఏమిటి మీకు? హైదరాబాద్లో సేవ్ ఆఫీస్ ఎమరాల్డ్ మెట షాపడి అందరికి తెలుసు, కృష్ణా జిల్లాలో బందర్లో ఎమరాల్డ్ మెట షాపడి తెలుసు. సరే చూద్దాం ఎన్ని లెటర్స్ వస్తాయో, అంటే జనం ఎలా ఉండాలనేది కూడా ఒకటి తెలుసుద్ది కదా, కొంచెం బాధ్యత స్వీకరిస్తున్నారా లేదా అనేది తెలుసుద్ది కదా. అమ్మ ఒక ముఖ్యమైన విషయం, ఈ భోజనానికి సాలిడ్ వేస్ట్ లేకుండా చేస్తున్నాం. మేము ఎక్కడ ప్లేట్లు ఇవ్వము, గ్లాసులు పెట్టము. మీరు భోజనానికి మీరే గ్లాసు పళ్ళని తెచ్చుకోవాలి, భోజనం మేము పెడతాం. అరిటాకులు కూడా లేవా? పెట్టాం. కొంచెమైనా ఆ చెత్తను ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి? ఇప్పుడు ఇంట్లో నీ ప్లేట్లు ఉన్నాయి, ఇంట్లో చెప్పులు వేసుకుని ఇక్కడ వస్తున్నావు కదా, ఇంట్లో ప్లేట్ తీసి ఎందుకు రాలేవు? ఈ సంచి పట్టుకుంటే ఈ సంచిలో ప్లేట్ గ్లాసు పెట్టుకుని రావచ్చు. అవును, ఇట్లా ఆలోచన చేయాలి. సో ఎవరెవరైతే అక్కడికి భోజనానికి రావాలనుకున్నారో మీ ప్లేటు, మీ గ్లాసు, మీ గ్లాసు మంచిలో ఇంట్లో పెట్టిస్తాం. రైట్. సో ఆ వేస్ట్ ఏదైతే ఉందో అది మీరు అక్కడ చెత్త చేయాలనుకోవట్లేదు? అంటే ఈ భూమి చెత్తకుండి కాదమ్మా. ఇప్పుడు ఊర్లో వెళ్తుంటే మనం ప్రకాశం వెళ్ళాను, ప్రతి ఊరు బయట ఒక రావణ కాస్ట్లాగా వెలుగుతానే ఉంది చెత్త. అంటే నిన్న ఇక్కడ పెళ్ళి అయింది అంటాకి అక్కడ ప్లాస్టిక్ గ్లాసులు, ధర్మాకోల్ షీట్లు, వేస్ట్ ఫుడ్. ఆవులు అక్కడ తింటున్నాయి భోజనాలు, ఇది కాదు కదమ్మా భారతదేశం. అందుకనే చెత్త లేకుండా ఇక్కడ ప్రోగ్రామ్ అయినాక చెత్త కనపడకూడదు అక్కడ. అందుకే ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకురావాలి. మేమెంత శ్రమ పడుతున్నాము, ఆ ప్లేట్ తీసుకుని రాలేరా? ఆ ఉత్తరం రాయటం, ఆ ప్లేట్ తీసుకోవడం వాళ్ళకి పెట్టిన పని మేము. చాలా కొత్తగా చేస్తున్నారు, బాధ్యత అమ్మా, కొత్తది ఏం కాదు, చేయాలి. అలా అనవసరంగా ఖర్చులు తగ్గించుకోవాలి.